subscribe to Color Frames. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రెండు వరుస పరాజయాల అనంతరం ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా మూడో వన్డేలో విజయం సాధించింది. బుధవారం కాన్బెర్రా వేదికగా ఆసిస్తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా 13 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో వన్డే సిరీస్ చేజారిన ఆఖరి పోరులు ఆకట్టుకుని టీ20 సిరీస్కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఇక హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం చేజింగ్లో హార్డ్ హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్ 38 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 59 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ 36 ఓవర్ వేసిన జడేజా బౌలింగ్లో భారీ సిక్సర్లు బాదిన మాక్స్వెల్ ఆ తర్వాత నటరాజన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్లోనూ కళ్ళు చెదిరే సిక్సులు కొట్టాడు. మ్యాక్సీ క్రీజ్లో ఉన్నంతసేపు టీమిండియా గెలుపుపై ఎవరికీ ఆశలేవు. ఇలాంటి సమయంలో బూమ్రా మాయ చేశాడు. తాను వేసిన 45వ ఓవర్ 3వ బంతికి మాక్స్వెల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా మళ్లీ రేసులోకి వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ సేన విజయం సాధించడానికి మాక్స్వెల్ అవుట్ అవ్వడమే కారణమని టీమిండియా మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీప్ దాస్ మాట్లాడుతూ మాక్స్వెల్ అవుట్ అవ్వడమే మూడో వన్డే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్, టీమిండియా విజయం సాధించడానికి ఆసిస్ ఓటమి చెందడానికి అతడు అవుట్ అవ్వడమే ప్రధాన కారణం, జోరు మీదున్న మ్యాక్సీని అవుట్ చేసేందుకు బూమ్రా తన ప్రధాన అస్త్రం యార్కర్ను సంధించాడు. దాంతో ఆ బంతిని అడ్డుకునేందుకు మాక్స్వెల్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇదే మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అని గుప్తా తెలిపాడు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా తొలి 2 వన్డేలో విజయం సాధించడంతో ఆ జట్టు 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. భారత్ 3వ వన్డేలో గట్టి పోటీనివ్వడంతో శుక్రవారం నుంచే ప్రారంభమయ్యే టీ20 సిరీస్ పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్.